नमस्ते अंदर की वेलकम टू नागराज टीवी फ्रेंड्स वापसी अपडेट्स चूच्चे तेलंगाणा मन संबंधी सो 52 मार्कल वचना अर्हुले अंटू एसई प्रिलिम्स को संबंधी अपडेट इच्छा अदे विधा कांस्टेबल परीक्ष को 6.5 लक्षल मंदे कांस्टेबल की संबंधी अपडेट दा तो सिंगरेन पारदर्शक नियामकालू अपडेट रव जी वीडियो पूर्ति वरकू चूसी तेसको एक्सप्लेन सो या मुझे इक चूस 52 मार्कल वचना अर्हुले एसई प्रिलिम्स तग्गिन अर्हत मार्कुलु तप्पुगा उन्न 8 प्रश्नलकु 8 मार्कुलु अंटू इक्कड दीनिकि संबंधिंचिन न्यूस इव्वडं जरिगिंदि सो दीनिकि कानिस्टेबुल कु संबंधिंचि कानिस्टेबुल परीक्षकु 6.5 लक्षल मंदि कोत्त रिकार्ड दिशगा टीएसएलपीआरबी परीक्षकु 1500 केंद्रालु एर्पाटु पोलीसु रवाणा एक्सैज शाखलो 16300 पोस्टुल भर्ती अंटू ई अपडेट्स अयिते రావడం జరిగింది సో ఇక్కడ ఫుల్ లెంగ్త్ ఆర్టికల్స్ గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తప్పుగా వచ్చినటువంటి 8 ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ మార్కులు జమాట దీనికి సంబంధించి ఇచ్చారు సో ఇక్కడ ఎస్ఐ ప్రాథమిక పరీక్షలో దొర్లిన కొన్ని తప్పులు కొందరు అభ్యర్థుల పాలిట వరంగా మారుతున్నది మొత్తం ఇక్కడ 200 మార్కులకు ఈ నెల 7 నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమినరీ కీని టిఎస్ఎల్పిఆర్బి శుక్రవారం విడుదల చేసింది విషయం మీకు తెలిసిందే ఇక सो प्रिलिमिनरी कीलो पेर्कोन्न प्रकारं तप्पुलु दोर्लिना मोत्तं 8 प्रश्नलनु तोलगिंचिनट्लु इक्कड बोर्डु तेलिपिंदी आ 8 प्रश्नलकु 8 मार्कुलनु अभ्यर्थुलकु कल्पनुन्नट्लु बोर्डु वर्गालु पेर्कोन्नायनि चेप्पेसि इक्कड दीनिकि संबंधिंचि इक्कड इव्वडं जरिगिंदि वास्तवानिकि 200 मार्कुलकु निर्वहिंचिन प्राथमिक परीक्षलो 60 ओकेना अंटे 30% वस्ते वारिनि तर्वात दशकु अर्हुलुगा निर्णयिंचारु మొత్తం 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున ప్రాథమిక పరీక్షలో 52 మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం తర్వాత దశగా అర్హులుగా గుర్తించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారంటూ ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏందంటే ఇప్పుడు 60 మార్కులు రావాలి కదా సో 60 మార్కులకు బదులుగా ఇక్కడ ఏం చేశారంటే 52 మార్కులకు సంబంధించి కూడా ఇక్కడ సాధించిన వారు సైతం తర్వాత దశకు అర్హత సాధించినట్టే అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇది మనకి ఎస్ఐ ప్రిలిమినరీ దీనికి సంబంధించి చాలా మొన్నటిదాకా ఈ 8 మార్కులకు సంబంధించి బాగా హల్చల్ అయింది సో నెక్స్ట్ చూసినట్టయితే కొత్త రికార్డు దిశగా టిఎస్ఎల్పిఆర్బి అంటూ ఈ నెల 28న ఏకంగా 6.5 లక్షల మందికి ప్రిలిమ్స్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది మనకు కానిస్టేబుల్ ఈ ప్రిలిమ్స్కు సంబంధించి మనకి ఇక్కడ దీనికి సంబంధించి వార్త సో ఇక్కడ ఈ నెల 28 నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి కొత్త రికార్డు నమోదు చేయబోతున్నది స్వరాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగార్థులకు పోటీ పరీక్ష నిర్వహించిన ఘనతను సొంతం చేసుకున్నదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ గతంలో పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రక్రియలో భాగంగా 5.80 లక్షల మంది అభ్యర్థులను రాత పరీక్ష నిర్వహించారు అభ్యర్థులకు సో ఇక్కడ ఇప్పుడు ఆ తర్వాత అంత పెద్ద సంఖ్యలో 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్న పరీక్షగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రికార్డు నెలకొల్పనున్నదని చెప్పేసి ఇవ్వడం జరిగింది పరీక్షకు 1500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు టిఎస్ఎల్బిఆర్బి వర్గాలు తెలిపాయంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతా మీకు తెలుస్తాం వచ్చే సో ఇది కానిస్టేబుల్కి సంబంధించి సో ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మనకు సింగరేణికి సంబంధించి సింగరేణిలో పారదర్శకంగా నియామకాలు మోసగాళ్ళు ఎరవేస్తాయని చెప్పేసి ఇక్కడ నెంబర్ ఇచ్చారు సో సమాచారం ఇవ్వండి అని చెప్పేసి నెంబర్తో ఇవ్వడం జరిగింది సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్ అంటూ ఇవ్వడం జరిగింది సో కొంచెం డీప్గా చూసినట్టయితే సింగరేణిలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నట్లు సంస్థ డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ ఎన్ బలరామ్ తెలిపారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామంటూ ఇటీవల కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని సో అలాంటి వాళ్ళ మాటలను నమ్మొద్దని శనివారం స్పష్టం చేశారు సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఇక్కడ సుమారు 100,000 మంది దరఖాస్తు చేసినట్లు శనివారం ప్రకటించారు పరీక్ష మూల్యాంకనం అంతా కంప్యూటర్ ఆధారంగానే జరుగుతుందని ఇంటర్వ్యూలు లేనందున ఇక్కడ మానవ ప్రమేయం లేకుండానే ఉద్యోగ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని ఎవరైనా నమ్మించుకితే ఇక్కడ నమ్మబలికితే వెంటనే ఇక్కడ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారంటూ ఇక్కడ సంబంధించి ఇవ్వడం జరిగింది సింగరేణిలో పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇవి మొత్తానికైతే అప్డేట్స్ మిత్రులారా సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మరిన్ని మంచి వీడియోలతో కూడా మీ ముందుకు వస్తాను